ఓకే ఇంకా ఇచ్చేద్దామా మైక్ తారక్ కి. వెల్కమ్ తారక్. థ్యాంక్ యూ సార్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సార్ ఎల్లరికూ నమస్కారం. ఎల్లరిగూ నమస్కార. యావత్తు కర్ణాటకకి నమస్కార. చిక్కబళ్ళాపురకి నమస్కార. మాన్యశ్రీ కర్ణాటక రాజ్య ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మయ్య వారికి ధన్యవాదాలు. చిక్కబళ్ళాపుర మగ నన్ను స్నేహితుడు, నన్ను అన్నంతర హానరబుల్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక సుధాకర్ అవరికి ధన్యవాదాలు. నన్నన్న శ్రీ శివరాజ్ కుమార్ అన్నకి ధన్యవాదాలు. మీరు గమనించారో లేదో, పునీత్ సార్, ఐ నెవర్ బిలీవ్డ్ దట్ పునీత్ సార్ ఈజ్ నాట్ హియర్. ఐ డోంట్ నో, ఫర్ సమ్ స్ట్రేంజ్ రీజన్ ఐ ఫెల్ట్ ఇక్కడికి ఆయనని చూడడానికి వచ్చినప్పుడు ఆయన పార్థివ దేహాన్ని నాకెందుకో అనిపించింది, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఈ గాలిలో ఈ నీరులో ఈ మన్నులో మీ అందరి హృదయాల్లో ఉంటాను అనే నాకెందుకో చెప్పినట్టు అనిపించింది. అందుకే మీరు గమనించారో లేదో, వర్షపు చినుకుల రూపంలో చల్లని ఒక గాలి రూపంలో పునీత్ గారు మనందరి పక్కనే ఉన్నారు. ఆయన అవునా కాదా, నమ్ముతారా నమ్మరా? నాకు ఇది చెబుతూ ఉంటే చాలా 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 ఆనందంగా ఉంది. పునీత్ సార్ మనతో లేరని నేను ఏడవలేదు, ఏడవను కూడా. ఎందుకు అంటే పునీత్ సార్ ఇస్ అ సెలబ్రేషన్. లెట్స్ సెలబ్రేట్ పునీత్ సార్, లెట్ సెలబ్రేట్ ఆల్ హిస్ ఫిల్మ్స్, లెట్స్ సెలబ్రేట్ హిస్ మూవీ జేమ్స్, లెట్స్ సెలబ్రేట్ హిస్ గ్రేట్నెస్ యాజ్ అ పర్సన్. సెలబ్రేషన్కి అంత అవకాశం ఇచ్చారు. పునీత్ సార్ని అలాగే నవ్వుతూ అడ్రస్ చేద్దాం. నెవర్ ఫీల్ బ్యాడ్ దట్ పునీత్ సార్ మన మధ్యలో లేరని. మా అమ్మగారికి చాలా కోరిక కన్నడలో మాట్లాడితే వినాలని. ఒక్కసారి తనకి, అంటే మా అమ్మది కుందాపూర్, సో ఆవిడకి ఏంటంటే ఒక్కసారి రాజ్ కుమార్ గారిని చూస్తే చాలు అని. ఆ భాగ్యం నాకు కలిగింది, ఆయనని చూసే భాగ్యం. ఒక్కసారి ఆయన్ని కూడా స్మరించుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమం సెలబ్రేట్ చే మా ముగ్గురి బంధం ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, ట్రిపుల్ ఆర్ మా ఇద్దరి బంధం, ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు. ఇక్కడ ఉన్నటువంటి రామ్ చరణ్ అభిమానులందరూ కలిసి ఇక్కడికి వచ్చారు చూడండి, దీనికి నిదర్శనం. అందుకే ట్రిపుల్ ఆర్ బహుశా దేవుడే నిర్ణయించాడేమో, రాజమౌళి, రామ్ చరణ్, రామారావు దగ్గర మొదలైన చిత్రం ఆర్ఆర్ఆర్గానే మిగిలిపోయింది. ట్రిపుల్ ఆర్ కేవలం ఒక చిత్రం కాదు, రీజనల్ సినిమాల బ్యారియర్స్ని తుడిపివేసి తన చిత్రాల ద్వారా భారతదేశం యూనిటీని చాటుదాం అనుకుంటున్నటువంటి ఒక గొప్ప దర్శకుడి కళ. ట్రిపుల్ ఆర్ is just not a film. Triple R is the pride
ఆఫ్ ఇండియన్ ఫిల్మ్. ఇద్దరు నటులు కలిసి చేసే చిత్రాలు మనం మానేస్తే ఈరోజు ఇద్దరు స్టార్లని తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం అది. రాబోయే తరాలకి నిదర్శనంగా కాబోతున్న చిత్రం. ఆ చిత్రంలో నాకు కూడా ఒక భాగం కలిగించినందుకు నిజంగా 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 నేను రాజమౌళికి థ్యాంక్ యూ చెప్పి దూరం చేసుకోను. కానీ ఒక్కసారి మాత్రం థ్యాంక్ యూ చక్కన్న, ఈ చిత్రంలో నాకు ఒక చిన్న పాత్ర ఇచ్చినందుకు. మీరు కట్టబోయే ఒక రామసేతు నిర్మాణంలో ఒక ఉడతలాగా నాకు కూడా అవకాశాన్ని కలిగించారు. థ్యాంక్ యూ చక్కన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ చిత్రంలో పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అందరినీ కాకుండా కొంతమందిని గుర్తు చేసుకుంటాను. సెందిల్ గారు మా డిఓపి, సాబు సిరిల్ గారు, అలాగే శ్రీనివాస్ మోహన్ గారు, అలాగే మాకు కాస్ట్యూమ్స్ని అంటే ఒక తల్లి ఎలాగైతే చిన్నపిల్లవాడికి ఏ బట్టలు వేసుకుంటే బాగుంటుందో చెబుతారో అలాంటి తల్లి స్థానంలో కూర్చొని మాకు ఈ చిత్రానికి ఒక రూపాన్ని కల్పించినటువంటి మా రమా రాజమౌళి గారికి, మా అమ్మ తర్వాత నాకు ఇంకో తల్లి ఖచ్చితంగా ఉండి మమ్మల్ని ముందుకి నడిపించి, ఒక తల్లి ఎలాగైతే తప్పు చేస్తే బెత్తం పట్టుకొని మందలిస్తుందో అలా మమ్మల్ని మందలించిన మా వల్లమ్మకి, అద్భుతమైనటువంటి సంగీతంతో భారతదేశాన్ని ట్రిపుల్ ఆర్ వైపు తిరిగి చూసేలా చేసిన మా సర్జీ మా కీరవాణి గారికి, అలాగే ఈ చిత్రంలో పనిచేసిన ఎంతోమంది సాంకేతిక నిపుణులకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, కొరియోగ్రఫర్స్కి, ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది తారాగణానికి, అందరికీ 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 కూడా నా ధన్యవాదాలు. మాకు ఇన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాలి అనేది ఆయన కోరిక. ఒక యాక్టర్ ఆ భాషలో డబ్బింగ్ చెప్తే ఆ ఎమోషన్ ఇంకా చాలా బాగా వెళుతుంది అని నమ్మారాయన. అలా మాకు సహకరించినటువంటి, కన్నడ భాష మాట్లాడడానికి సహకరించినటువంటి చిక్బళ్ళాపూర్ బిడ్డను విన్నాను ఆయన కూడా, వరదరాజ్ గారికి, అలాగే హిందీలో డబ్ చేయడానికి రియా ముఖర్జీ గారు, అలాగే తమిళ్లో మదన్ కార్కీ గారు అండ్ ఆయన అసిస్టెంట్ విజయ్ గారు, తెలుగులో బహుశా ఇంకెవరక్కర్లేదు మా రాజమౌళి గారు ఉన్నారు కరెక్ట్ చేయడానికి, వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిత్రాన్ని దయచేసి మీరందరూ ఒక సంగమంతో, ఒక సంకల్పంతో, ఒక సంగమంగా ఈ చిత్రాన్ని ఒక పెద్ద మైలురాయిగా తీర్చిదిద్దాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నా జీవితంలో చాలా 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 ముఖ్యమైనటువంటి వ్యక్తులు నా అభిమానులు. ఈరోజు మీ అభిమానంతో పాటు మా బ్రదర్ చరణ్ అభిమానులు కూడా నాకు దక్కారు. ఎల్లప్పుడూ ఇలాగే ఆనందంగా మీరు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎంత సఖ్యతతో ఉంటే అన్ని గొప్ప చిత్రాలు వస్తాయి. ఇక్కడికి వచ్చి అంతంతసేపు నిలుచుని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా చరణ్ తరఫున, నా తరఫున మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ అందరికీ. ముగించే ముందు చరణ్ గురించి చెప్పాలి. దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఈ బంధం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి, నీతో ఈ సాన్నిహిత్యం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మన ఫ్రెండ్షిప్ దిష్టి పడకుండా ఇలాగే కొనసాగాలి. ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి. ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. I would like to thank the entire police department here for helping us and really ma andarki sahakarinchinanduku. I would like to salute the entire police department, alage chaala mandi security personnel kuda unnaru, alage my anchors Suma gar ki, Anushri sir, amma Anushri garu, thank you. Nimage sa dhanyavada, dhanyavada sir. Jagrataga intiki vellandi, dayachesi gurtu pettukondi.
మీ అందరూ మీ అమ్మా నాన్నలు మీకోసం ఎదురు చూస్తున్నారు, మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కొంచెం నెమ్మదిగా జాగ్రత్తగా మీ అందరి ఇంటికి వెళ్తారని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఎల్లరూ ఇస్తారు. రిక్వెస్టింగ్ తారక్ గారు అండ్ చరణ్ గారు టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. అండ్ శివ సార్, లిస్ట్ లో రాసుకున్నా కూడా ఒకటి మర్చిపోయానండి. పర్టికులర్ గా చెప్పాలి, ఐజీ చంద్రశేఖర్ గారు, హీ హ్యాస్ బీన్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ ఆర్గనైజింగ్ సచ్ ఎ బిగ్ పోలీస్ ఫోర్స్ అండ్ మేకింగ్ దిస్ ఫంక్షన్ సచ్ ఎ గ్రాండ్.